మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో ఈ ఫేస్బుక్ ఛానల్ను అలాగే యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నట్టు ఆంధ్ర భారతదేశ ప్రపంచ దేశ తెలుగు క్రైస్తవ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుచుకున్నా. మరలా ఈ పునరుద్ధాన దినము ఆదివారం దినమును దైవ వర్తమానం ద్వారా మీతో కలుసుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభువు ప్రసాదించినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో ఈ లాక్డౌన్ సమయం చాలా విలువైన సమయం మనకి. ఏంటి చాలా విలువైన సమయం అని మీరు అనుకోవచ్చు. ఎఫెసీ పత్రిక 5:15 మనం చూస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలే కాక జ్ఞానముతో నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునము. ఈ లాక్డౌన్ కాకమునుపు మనము రోజు దేవునితో సమయము గడిపే సమయము లేక ఆయా పనుల్లో బిజీ అయిపోయి ఉదయమే వేగరమే బయటకు వెళ్ళిపోయి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇంటికి రావడం, ఏం చేస్తున్నామో ఎంత తెస్తున్నామో తెలియలేని అంత బిజీ సమయాలలో దేవుడు సడన్గా దేవుడు ఈ కరోనా వైరస్ను పంపించి దేవుడు ఒక గొప్ప సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏంటి గొప్ప సమయం అంటే కుటుంబముతో గడిపే సమయం, దేవునితో గడిపే సమయం. ఇది చాలా విలువైంది. ఇక్కడ చూడండి, ఆదికాండం 3:8 చూస్తే, ఒక వ్యవసాయదారుడు ఆదాము దేవునితో గడపడం ఒక టైం టేబుల్ ఆయనకు ఉంది. దేవునితో గడపడానికి ఒక కండిషన్ ఉంది, దేవునితో గడపడానికి ఒక షెడ్యూల్ ఉంది. ప్రతిరోజు పరలోక భోగభోగాలు విడిచిపెట్టి సర్వాధికారైన ప్రభువు ఈ వ్యవసాయం చేసుకున్నట్టు ఆదాము దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడడానికి ఒక సమయం ఉంది. అది ఆదాము ఒక షెడ్యూల్. ప్రతిరోజు సాయంకాలం దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడుకుంటున్నాడు. అదే ప్రార్థన. ప్రార్థనగా దేవునితో మాట్లాడుకోవడం, దేవునితో స్తుతించడం. ఆదాము ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. మార్నింగ్ నుంచి తన వ్యవసాయ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాడు. తన తోటలో అంటే అనేకమైన పనులు చక్కబెట్టుకుంటూ ఉన్నాడు. తన భార్యతో ఆనందముగా సంతోషముగా గడుపుతూ ఉన్నాడు. కొంత సమయము దేవునితో గడిపే సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు ఇంకా కొద్ది దినాలు, ఈ లాక్డౌన్ దినాలు ఉన్నాయి. మనం ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుందాం, దేవునితో గడిపే ఒక షెడ్యూల్ తయారు చేసుకుందాం. 24 గంటల్లో ఎంతసేపు నువ్వు నిద్రపోతున్నావు, ఎంతసేపు టీవీ చూస్తున్నావు, ఎంతసేపు భోజన పదార్థాలకి టైంని కేటాయిస్తున్నావు, ఎంతసేపు సెల్ ఫోన్కి కేటాయిస్తున్నావు, ఎంతసేపు మీ ఫ్యామిలీ బిడ్డలకి కేటాయిస్తున్నావు, ఎంతసేపు దేవునితో గడుపుతూ ఉన్నాం. ఈ లాక్డౌన్ దేవుడిచ్చే గొప్ప సమయంలో నీవు కానీ ఎక్కువ సమయం దేవుని స్తుతిస్తూ దేవునితో గడిపితే దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని, దేవుడు గొప్ప కాపుదలను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆదాముకి ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారముగా ప్రతిరోజు దేవునితో గడిపే, ప్రతిరోజు దేవునితో ప్రార్థించే, ప్రతిరోజు దేవునితో కలుసుకునే ఒక షెడ్యూల్ ఆయనకి ప్రిపేర్ అయి ఉంది. మనం ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన కాదండి. ఈ ఖాళీ టైంలో మనం ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుందాం, దేవునితో ఒక గడిపే సమయాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మార్నింగ్ బిడ్డలందరిని లేపండి, ఫ్యామిలీ వైజ్గా కుటుంబం అందరూ ప్రార్థించండి, అలాగే కుటుంబం సాయంత్రం అందరూ ప్రార్థించండి. ఒక టైమును ఏర్పాటు చేయండి, ఒక టైమును రుజువు చేయండి, ఒక టైమును కేటాయిందాం. దేవునితో ఈ సమయము చాలా విలువైన గొప్ప సమయం కాబట్టి దేవునితో మన బిడ్డలు మన కుటుంబం అంతా కూడా గడిపే గొప్ప సమయం. అదేమో ఒకనొక దినాన్ని తన సమయాన్ని షెడ్యూల్కు పాడు చేసేసుకున్నాడు.
ఎందుకంటే తన విలువైనటువంటి దేవుడితో గడిపే సమయాన్ని దేవుడు ఆ టైం ప్రకారంగా టైం టేబుల్ ప్రకారంగా వచ్చేసాడు. కానీ ఆదాము రాలేకపోతూ ఉన్నాడు. మనం కూడా దేవుని పిల్లలంగా మనం టైం ఇస్తే ఆ టైం ప్రకారంగా దేవుని సందులో దేవుని స్తుతించే దేవుని గణపరిచే సమయంలో మనం ఉందాం. చూడండి, కొర్నేలియు 10వ అధ్యాయం ఆదిక అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే అతను గవర్నమెంట్ ఎంప్లాయ్. అతడు తన ఇంటి వారందరితో కూడా కొర్నేలికి ఒక షెడ్యూల్ ఉంది. తన ఇంటి వారందరితో కూడా దేవునితో గడిపే అనుభవం కలిగి ఉంటున్నాడు. తన ఇంటి వారందరితో ప్రార్థించే అనుభవం కలిగి ఉంటున్నాడు. ఆయన ఒక కమాండర్ అయినప్పటికీ కూడా, ఆయన ఒక మంచి ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకి తన షెడ్యూల్ను తన టైం టేబుల్ ప్రకారముగా దేవునితో తన కుటుంబమును తను గడపడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. ఈవేళ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, నువ్వు ఏ హోదాలో ఉన్నా, నువ్వు ప్రభు నమ్ముకున్నట్లయితే నీ సమయాన్ని పోనిచ్చుకోకు, నీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఒక షెడ్యూల్ ఖరారు చేసుకుందాం. ఇంకా మనకునంటే 15 డేస్ దేవునితో ఎక్కువగా మనం గడపడానికి ప్రారంభిద్దాం. దేవునితో ఎక్కువగా సాంగత్యం చేద్దాం. దేవునితో ఎక్కువగా మనం ప్రార్థిద్దాం. కొర్నేలియు 3 గంటల సమయంలో తనకు ఒక టైం టేబుల్ ఉందన్నమాట. ఆ టైం టేబుల్ ప్రకారముగా 3 గంటల సమయంలో దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప సమయాన్ని కలిగి ఉన్నాడు. ఆదాము ఒక టైం టేబుల్ కలిగి ఉన్నాడు దేవునితో గడపడానికి. కొర్నేలియు దేవునితో గడపడానికి ఒక టైం టేబుల్ కలిగి ఉన్నాడు. అలాగే ఎక్కువ రాజు ఉంటున్నాడు. 119వ కీర్తన 164వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక దావీదు ఒక కింగ్ ఇశ్రాయేలును పరిపాలిస్తున్న గొప్ప రాజు అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడంటే, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను నేను స్తుతిస్తూ ఉన్నాను. దావీదు చూడండి, ఒక రాజు అయినప్పటికీ కూడా, రాజ్య పరిపాలకుడు అయినప్పటికి కూడా రాజుగారు ఎంతో బిజీగా ఉంటారు. ఎన్నో కార్యకలాపాలు చక్కబెట్టాలి, ఎన్నో ప్రజల క్షేమాన్ని చూసుకోవాలి, ఒక పక్కని కుటుంబాన్ని చక్కబెట్టాలి, ఒక పక్కని శత్రుదేశాలు ఏదైనా మన దేశం మీదకి చొరబడుతున్నాయేమో చూసుకుంటూ ఉండాలి. రాజ్యంలో ఎన్నో అవసరాలు కలిగి ఎన్నో పనులు కలిగి ఉంటూ ఉంటాడు రాజు. అలాంటి రాజు గారు దావీదు గారు అంటున్నారు, నేను రోజుకి 7 మార్లు నీ సన్నిధికి వెళ్ళి నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు. దావీదు షెడ్యూల్ అది. దావీదు ఒక టైం టేబుల్ రాసుకున్నాడు. భోజనానికి ముందు నేను ప్రార్థన చేసుకోవాలి, లేచే ముందు నేను ప్రార్థన చేసుకోవాలి, టిఫిన్ తినే ముందు నేను ప్రార్థించుకోవాలి, భోజనం చేసే ముందు నేను ప్రార్థించుకోవాలి. ఇక ఆయన షెడ్యూల్ ఏంటంటే రోజుకి 7 సార్లు ఏదో భోజనం పెట్టావు ప్రభా, ఆహారం పెట్టావు, నీకు స్తోత్రం అన్నట్లు కాకుండా ప్రత్యేకమైన దేవుని దగ్గర కనిపెట్టే ఒక సమయం. రోజుకి 7 సార్లు ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. మనం ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం, ఎన్నిసార్లు మనం ప్రార్థిస్తున్నాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం, ఎన్నిసార్లు మోకరిస్తున్నాం. ఒక రాజు అయి ఉండి కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన దేవుని 7 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం, దేవుణ్ణి ఈ సమయం ఎక్కువగా దేవునితో గడిపే ఒక టైం టేబుల్ను ఏర్పాటు చేసుకుందాం. ఈ 15 డేస్లో ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకుంటే ఆ టైంకి దేవుడు పరలోక భోగ భాగ్యాలన్నీ విడిచిపెట్టి ఆదామును కలుసుకోవడానికి ఏ విధంగా అయితే నీ ప్రార్థనలు ఆదామును కలుసుకోవడానికి ఏ విధంగా అయితే వచ్చాడు, నీ ప్రార్థన వినడానికి కూడా ఆయన దిగి రాబోతున్నాడు. ఇంకొక భక్తుని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే ఈ ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళు అని తన ఇంటిపై గదికి యెరూషలేము తట్టు తెరిచి దేవునికి ప్రార్థించడం ప్రారంభించాడు. దానియేలు షెడ్యూల్ అది, దానియేలు టైం టేబుల్ అది. ఇట్టి శాసనము
సంతకము చేయబడి ఉన్నది. దానియేలుకు ఆరాజ్యములో కఠినమైన ఆజ్ఞ ఉంది. మనకు కూడా చాలా కఠినమైన లాక్డౌన్ ఆజ్ఞ ఉంది. ఇలాంటి లాక్డౌన్ ఆజ్ఞ కఠినమైన తరములలో మనం ఉన్నాం. ఇలాంటి దినములలో మనం ఏం చేయాలంటే ఎక్కువగా దేవునికి మనం ప్రార్థించాలి. ఒక టైంను మనం స్పెండ్ చేసుకోవాలి, ఒక టైంను మనం కేటాయించుకోవాలి, ఒక టైం టేబుల్ మనం విశుద్ధపరచుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు మనం, ఏ టైం పడితే ఆ టైం కాకుండా ఒక టైంలో బైబిల్ చదువుకోవాలి, ఏ టైంలో ప్రార్థన చేసుకోవాలో ఈ 15 డేస్ మన ఫ్యామిలీకి ఒక టైం టేబుల్ ఖరాయిపడి చేసుకుందాం. ఎందుకంటే దానియేలుకి ఒక టైం టేబుల్ ఉంది. అతను రాజ్యంలో ఎలాంటి వ్యతిరేకమైన శాసనములున్నా, అతని యొక్క రాజ్యములో దేవునికి అతనికి వ్యతిరేకమైన ఎలాంటి చట్టాలు వచ్చినా తన టైం టేబుల్ మాత్రం పోనించుకోలేదు, తన టైం టేబుల్ మాత్రం మార్చుకోలేదు, దేవునితో మాట్లాడే టైం టేబుల్ మాత్రం విడిచిపెట్టుకోలేదు. అతడు తన ఇంటికి వెళ్ళిపోయి రోజుకి 3 సార్లు మోకాళ్ళు ఆని యెరూషలేము వైపు తన కిటికీ తెరిచి ప్రార్థించడం ప్రారంభించాడు. నువ్వు మోకరించి ఎన్నాలైంది మోకరిస్తున్నావా? ఏదో ప్లేట్ ఎదురుగుండా పెట్టుకుని ఏదో చిన్న చిన్న ప్రార్థనలు చేసేస్తున్నావా? అలాంటి ప్రార్థనలు వద్దు. మనకి దేవునితో మనం ఎక్కువగా గడిపే ప్రార్థనలు మనం చేద్దాం, దేవునితో ఎక్కువ సాంగత్యం చేసే ప్రార్థనలు మనం చేద్దాం. రహస్యం ఉందన్న నీ దేవుడు నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యం ఉందన్న నీ దేవునికి ప్రార్థించమని దేవుని వాక్యం చెప్తున్నట్లుగా మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. దానియేలు ప్రార్థన దానియేలును సంరక్షించింది. దానియేలు ప్రార్థన కష్టకాలంలో ఆయన్ని విడిపించింది. ఈ లాక్డౌన్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు పనుల్లో బిజీ అవ్వచ్చు, ఎన్నో పనులు పెండింగ్ పనులు ఉన్నాయి, అవి పూర్తి చేయాలని ఆశ నీకు ఉండొచ్చు, ప్రార్థించే సమయం ఒకవేళ నీకు లేకపోవచ్చు. కనుక ఈ ఖాళీ టైంలో చేసిన ప్రార్థన నిన్ను కాపాడుతూ ఉంటుంది. దానియేలు రోజుకి చేసిన 3 సార్లు ముమ్మారు చేసిన మోకరించే ప్రార్థన సింహాల బోనుల్లోంచి విడిపించింది. నీవు ప్రార్థన చేస్తే ఈ లాక్డౌన్ నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు, ప్రభు మనల్ని విడుదల చేస్తాడు, ప్రభు మనల్ని రిలీజ్ చేస్తాడు. నువ్వు ప్రార్థించవలసిన అవసరం ఉన్నది. ప్రార్థిస్తే మనం దేవుని సన్నిధిలో అద్భుతాన్ని మనం చూడగలం. వ్యవసాయదారుడు ఆదాం ప్రార్థించాడు, ఒక కమాండర్ కొర్నేలు ప్రార్థిస్తున్నాడు, ఒక రాజుగారు ప్రార్థిస్తున్నాడు, ఇక్కడ దానియేలు రాజు తర్వాత ఇతనే గొప్ప ఉన్నతమైన ఉద్యోగస్తుడు, ఈయన ప్రార్థిస్తున్నాడు. నీ ప్రార్థన నిన్ను రక్షించాలి అంటే నువ్వు షెడ్యూల్ ఖరాబ్ చేసుకో. తినడానికి టైం ఉంటుంది, త్రాగడానికి టైం ఉంటుంది, సెల్ ఫోన్ చూడడానికి టైం ఉంటుంది, టీవీ చూడడానికి టైం ఉంటుంది. దేనికి నువ్వు ఎంత టైం కేటాయిస్తున్నావో తెలీదు. నువ్వు ప్రార్థించడానికి నువ్వు టైం ఎంత కేటాయిస్తున్నావు? దేవునితో గడపడానికి ఎంత నువ్వెంత టైంను కేటాయిస్తున్నావు? దేవుడి లాక్డౌన్ సమయం దేవుడిచ్చిన గొప్ప విలువైన సమయం. ఈ సమయంలో కనుక నువ్వు దేవునికి ప్రార్థించగలిగితే దేవుడు రాబోయే కాలంలో దేవుడి నీ జీవితంలో ఈ ప్రార్థన నిన్ను వెంబడిస్తుంది. కీర్తన గ్రంథం 42:8 చూస్తే, నా జీవదాత నుండి దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉండెను అని లేఖనం చెలవిస్తూ ఉన్నది. ఈ లాక్డౌన్ కాలంలో నువ్వు షెడ్యూల్ ప్రార్థనకి ఖరారు చేసుకుని ఆ ఖరారు చేసుకున్న టైంలో నువ్వు ప్రార్థించగలిగితే ఈ లాక్డౌన్ పూర్తవుతుంది. డెఫినెట్గా మనందరం చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న కరోనా వైరస్కి వ్యాక్సిన్ దేవుడు కనిపెట్టే జ్ఞానమును మానవులకు ఇవ్వబోతూ ఉన్నాడు. మనము ఈ కరోనా భయము నుండి బయటికి విడుదల కాబోతూ ఉన్నాం. అప్పుడు ఎన్నో పనులు నీకు ఉన్నాయి, ప్రార్థించడానికి అవకాశం లేకపోవచ్చు, నీకు దేవుని స్తుతించడానికి అవకాశం లేని ఎన్నో పనులు పెండింగ్ పడి ఉండొచ్చు. ఆ పనుల కాలంలో నువ్వు ప్రార్థించకపోయినా ఈ లాక్డౌన్ కాలంలో నువ్వు ప్రార్థించే ఈ సమయము నిన్ను వెంబడిస్తుంది, ఈ ప్రార్థనే నిన్ను కాపాడుతుందట, ఈ ప్రార్థనే నీ పనులు చక్కబెడుతుంది, ఈ ప్రార్థనే నీ బిడ్డలను కాపాడుతుంది, ఈ ప్రార్థనే నీ ప్రయాణములో తోడుగా ఉంటుంది, ఈ ప్రార్థనే నీ పనులను చక్కబెడుతుంది. అందుకే అంటాడు ఇక్కడ కీర్తనకారులు,
జీవదాత అయినంటి దేవుని గురించి చేసిన ప్రార్థన నాకు తోడుగా ఉండును అని ఇక్కడ కీర్తనకారుడు రచిస్తూ ఉన్నాడు. జీవదాత అయినటువంటి దేవుని గురించినటువంటి ప్రార్థన, సర్వశక్తుడైనటువంటి ప్రభు గురించినటువంటి ప్రార్థన. ప్రార్థన ప్రారంభిద్దాం. ఉదయకాలము దేవుడు మనకి ఇచ్చిన 24 గంటల్లో ఎన్ని గంటలు మనం నిద్రపోతూ ఉన్నాం, ఎన్ని గంటలు నీ సొంత బాడీకి తినడానికి త్రాగడానికి ఉపయోగిస్తున్నాం, ఎన్ని గంటలు టీవీకి సమయాన్ని ఇస్తున్నాం, ఎన్ని గంటలు సెల్ ఫోన్కి సమయం ఇస్తున్నాం, ఎన్ని గంటలు నీ కుటుంబానితో గడపడే సమయం ఇస్తున్నాం, ఎన్ని గంటలు దేవునితో గడిపే సమయం ఇస్తున్నాం. అన్నిటికంటే నీతో వెంబడించేది, అన్నిటికంటే నిన్ను కాపాడేది, అన్నిటికంటే నీకు క్షేమాన్ని కలుగు చేసేది దేవునికి చేసిన ప్రార్థన. ఒకరిని స్వేరలో రాబోయే కాలంలో ఇంకా ముందు ముందు కాలంలో నువ్వు ప్రార్థించకపోయినా ఈ ఖాళీ టైంలో నువ్వు ఖరారు చేసుకున్నా, టైం టేబుల్ వేసుకున్నాను, ఈ టైమింగ్స్లో నువ్వు చేసిన ప్రార్థన నిన్ను సంరక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది. ఈరోజే మనం దేవుని బిడ్డలారా ఒక టైమును మనం ఏర్పాటు చేసుకుందాం, ఈ టైంలో దేవుణ్ణి గడుపుదామని మనం నిర్ణయించుకుందాం, ఇంతసేపు దేవునితో స్తుతిందామని ఏర్పాటు చేసుకుందాం. ఆ ప్రార్థన నిన్ను కాపాడబోతుంది, ఆ ప్రార్థన నిన్ను సంరక్షిస్తుంది. ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ ఈ యొక్క కరోనా వైరస్కి వ్యాక్సిన్ దేవుడే ఆ జ్ఞానమును మానవులకిచ్చి ఈ వ్యాక్సిన్ కనిపెట్టే కృపను దేవుడుకు అనుగ్రహించేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థించాలి. ఈ వ్యాక్సిన్ రానంతకాలం ఇంకా ఇలాగే కొత్త కొత్త కేసులు స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి, కొంతమందికి వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. కనుక త్వరగా దేవుడు మానవుడికి జ్ఞానమునిచ్చి ఎన్నో గొప్ప గొప్ప జ్ఞానాలు ఇచ్చాడు. దేవుడి వ్యాక్సిన్ కూడా కనిపెట్టుకునే జ్ఞానాన్ని దేవుడు మానవుడికి ప్రసాదించేలాగా మనం ప్రార్థిద్దాం. ఇక వర్తమానం ద్వారా కలుసుకున్న బిడ్డలందరి కొరకు మనం ప్రార్థిద్దాం. ఒకసారి కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మరలా ఈ పునరుద్ధాన దినాన్ని ఈ వర్తమానం ద్వారా ఈ గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు, ఈ వర్తమానం ద్వారా నీ బిడ్డలను కలుసుకునే గొప్ప బాధ్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎఫెసు పత్రికలు వ్రాయబడినట్లుగా ఇవి చెడ్డ దినములు కనుక సమయాన్ని పోనిచ్చుకోకూడదు. అన్నిటికంటే విలువైనది ఈ లాక్డౌన్ సమయం, చాలా గొప్ప సమయం ప్రభువా. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే బిడ్డలుగా ఉండాలి. అజ్ఞానులుగా అవివేకులుగా తెలివినీళ్ళు వారి వెళ్ళే కాదు, కానీ జ్ఞానముతో మేము నీ సన్నిధిలో ఒక టైం టేబుల్ను ఖరారు చేసుకుని నీతో ఎక్కువగా ప్రార్థించుకుని, నీతో ఎక్కువగా బైబిల్ చదువుకుని, నీతో ఎక్కువగా కీర్తనలు పాడుకుని నిన్ను స్తుతించుకుని గొప్ప ధన్యత మా జీవితాలు అనుగ్రహించండి. ఇదిగో ఈ కరోనా వైరస్ బారిన పడకుండా మా భారతదేశాన్ని కాచి కాపాడుతున్నట్టు పోలీస్ శాఖ వారిని మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. డాక్టర్స్ ప్రభువా వైరస్ అంటుకుంటుందని తెలిసి కూడా ఎంతో వారు నాయన తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలు కాపాడుతున్నారు. వారు వారి కుటుంబాలను మీరు సంరక్షించి మీరే కాచి కాపాడండి. అలాగే గ్రామ వాలంటీర్స్, సచివాలయంలో వాలంటీర్స్, సచివాలయ ఉద్యోగస్తులు, సెక్రటరీలు, విఆర్ఓలు ఎంతో మంది నాయన అనేక శాఖల వారు సహకరిస్తున్నారు. మా దేశ ముఖ్యమంత్రి గారును, ప్రధానమంత్రి గారును, ప్రతి రాజకీయ నాయకులందరూ ఎంతో శ్రమిస్తున్నారు. వారు వారి కుటుంబాలకి క్షేమాభివృద్ధి కలిగించేయండి. త్వరలోని లాక్డౌన్ నుంచి విడుదల పొందే గొప్ప బాధ్యత మీరే అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన వ్యవసాయదారుడు ఆదాం దేవునితో మాట్లాడుకునే కొంత సమయాన్ని కేటాయించుకున్నాడు. ఇదిగో రాజు దావీదు దేవునితో మాట్లాడే కొంత సమయాన్ని కేటాయించుకున్నాడు. ఒక కమాండర్ ఎంప్లాయ్ కొర్నేలు దేవునితో సమయాన్ని కుటుంబంతో గడిపే భాగ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో దానియేలు శ్రమలు వచ్చినప్పుడు కూడా, కష్టం వచ్చినప్పుడు కూడా దానియేలు తన టైం టేబుల్ను ఖరారు చేసుకున్న రీతిగానే ప్రార్థించడం ప్రారంభించాడు. ఇక ఉదయం మేము కూడా ఒక టైం టేబుల్ను ఖరారు చేసుకుందాం. మేము కూడా ఒక టైంను ఏర్పాటు చేసుకుని ఈ ఖాళీ సమయంలో నీతో ఎక్కువగా గడిపే గొప్ప బాధ్యత మాకు ఇవ్వండి. ఈ ప్రార్థనే మాకు రాబోయే కాలంలో జీవదాత అయినటువంటి దేవుని గురించి ప్రార్థన మాకు తోడుగా ఉండునని వాక్యం చదివిస్తుంది. అలాగే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మరి ఈ వర్తమానం అందించినటువంటి బిడ్డలందరినీ
ఆశీర్వదించండి, దీవించండి. బయట ఉన్న సింహం, అడవిలో ఉన్న సింహం కంటే ఇంట్లో ఉన్న సింహం గొప్పదని ధైర్యవంతులుగా మమ్మల్ని అందరూ నింపునందుకు స్తోత్రాలు. నీ కృప, నీ కాపుదల మా ప్రియ పిల్లలందరిపై నీ కృప హస్తాలుంచి నిండుగా మెండుగా నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.